ఈరోజు మనం స్నేల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. సో లెట్స్ గో. స్నేల్ ని తెలుగులో నత్త అని అంటారు. ఈ స్నేల్స్ మూడు రకాలు. నెంబర్ వన్ ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, నెంబర్ టూ సీలో ఉంటాయి, నెంబర్ త్రీ నేల పైన ఉంటాయి. ఈ స్నేల్స్ కి రెండు కళ్ళు ఉంటాయి. ఈ స్నేల్ కి హెడ్ పైన యాంటినా లాగా ఉండే పార్ట్లో ఐస్ ఉంటాయి. యాక్సిడెంట్లీ వీటి కళ్ళు డ్యామేజ్ అయిన 2 వీక్స్ లో ఇవి మళ్ళీ కళ్ళు ఫామ్ చేసుకోగలవు. ఐస్ పైన మళ్ళీ ఫామ్ చేసుకున్న జీవి ఇది ఒక్కటే. వీటికి చెవులు ఉండవు, వైబ్రేషన్ వల్ల ఎదురుగా వచ్చే వాటిని గుర్తిస్తుంది. స్నేల్ స్టమక్ తో పాకుతూ ఉంటుంది. దీని స్టమక్ దగ్గర ఉండే జిగురుని పాతకాలంలో మెడిసిన్ గా వాడేవారు. దెబ్బలు తాకిన ప్రాంతాల్లో ఈ జిగురును రాస్తే యాంటీబయాటిక్ గా పనిచేసేది. ఈ స్నేల్ పైన ఉండే షెల్ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఈ షెల్ కాల్షియం కార్బోనేట్ తో తయారయ్యింది. ఈ షెల్ శత్రువుల నుండి కాపాడుకోవడానికి దీనికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆకులను మట్టిని తింటుంది. స్నేల్స్ గురించి ఇప్పుడు కొన్ని వింతైన విషయాలు చెప్పబోతున్నాను. స్నేల్ 3 సంవత్సరాల వరకు నిద్రపోగలదు. వరల్డ్ వైజ్ గా హ్యూజ్ పీపుల్ దోమ కాటు వలన మరణిస్తున్నారు. సెకండ్ వన్, ఈ స్నేల్ వల్ల మరణిస్తున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం గాయస్. సో లెట్స్ గో. ఈ స్నేల్స్ వాటర్ లో తడిగి ఉన్న ప్రదేశాల్లో లావాని రిలీజ్ చేస్తుంది. 2 వీక్స్ తర్వాత లావా నుంచి ఎగ్స్ రిలీజ్ అయినాక ఎగ్స్ నుంచి ఈ స్నేల్స్ బయటికి వస్తాయి. అప్పుడు హ్యూమన్స్ ఈ ప్రాంతాల్లో ఉంటే వాటర్ నుండి స్మాల్ స్నేల్స్ హ్యూమన్స్ స్కిన్ లోపలికి వెళ్ళి అక్కడ నుండి బ్లడ్ వెజిల్స్ లోకి వెళ్ళి స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. మన బ్లడ్ లో ఇవి దాదాపు 100 ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ స్నేల్ బ్లడ్ వెజిల్స్ పైన, ఆర్గాన్ సిస్టమ్ పైన చాలా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు వచ్చే ఈ వ్యాధిని సిస్టోసోమాసిస్ అని అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం గాయస్. నెంబర్ వన్, ఇంటెన్సివ్ సిస్టమ్ బ్లడ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది గాయస్. దీని వలన డయేరియా అండ్ అబ్డోమెన్ పెయిన్ వస్తుంది. నెంబర్ టూ, అక్యుమిలేషన్ ఫ్లూయిడ్ అంటే అబ్డోమెన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అవ్వడం. నెంబర్ త్రీ, కిడ్నీ అండ్ లివర్ డ్యామేజ్. నెంబర్ ఫోర్, ఈ స్నేల్ వల్ల HIV అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. నెంబర్ ఫైవ్, ఎనిమియా కూడా వస్తుంది. ఎనిమియా అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ కావడం. నెంబర్ సిక్స్, ఇంపేర్డ్ బాడీ డెవలప్మెంట్ అంటే పిల్లలలో శారీరక ఎదుగుదల లేకపోవడం. నెంబర్ సెవెన్, ఇంపేర్డ్ లెర్నింగ్ అంటే చదువుపైన శ్రద్ధ చూపకపోవడం. ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారు. ఈ వ్యాధుల ప్రభావం ఎక్కువగా వ్యవసాయం చేసేవారిపైన మరియు ఫిషింగ్ చేసే వాళ్ళపైన ఉంటుంది. చెరువుల్లో స్నానాలు ఇంకా ఆటలాడేవారిపైన ఈ ప్రభావం ఉంటుంది. సో గైస్, మీ పిల్లలు ఇలాంటి ప్రాంతాల నుంచి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందేమో గైస్. ఈ స్నేల్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది గైస్, కానీ 78 కంట్రీస్ నే ఎకనామికల్గా చాలా భారీ నష్టాల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మనము ఎకనామికల్గా కరోనా వల్ల ఎంత లాస్ అయ్యామో, అప్పుడు నత్త వల్ల వాళ్ళు కూడా ఎకనామికల్గా అంత లాస్ అయ్యారు గైస్. 800 మిలియన్ పీపుల్ సిస్టోసోమాసిస్ వల్ల చాలా రిస్క్లో పడ్డారు గైస్. 280 మిలియన్ పీపుల్ ఈ డిసీజ్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారు గైస్. పర్ ఇయర్ 200 మిలియన్ పీపుల్ మరణిస్తున్నారు గైస్. ఈ స్నేల్ సృష్టించిన డిసీజ్ వల్ల ఎన్ని దేశాలు నష్టపోయాయో చూసేద్దాం గైస్. సో లెట్స్ గో. నెంబర్ వన్, సౌత్ అమెరికా. నెంబర్ టూ, సౌత్ ఏషియా. నెంబర్ త్రీ, ఆఫ్రికా. నెంబర్ ఫోర్, చైనా. నెంబర్ ఫైవ్, జపాన్. నెంబర్ సిక్స్, మిడిల్ ఈస్ట్ ఐలాండ్స్. ఈ స్నేల్ సృష్టించిన డిసీజ్ వలన స్నేల్ కి ఆఫ్రికా మీద చాలా ప్రేమ ఉందనుకుంటా గైస్, అందుకే ఫస్ట్ ప్లేస్ తెచ్చిపెట్టింది. కానీ నత్త గ్రేట్ కదా గైస్, అంత చిన్న నత్త పెద్ద రోగం తెచ్చిపెట్టింది.
ఆఫ్రికా పీపుల్ 90% ఈ సిస్టోసోమయాసిస్ బారిన పడుతున్నారు. అలాగే ఎకనామికల్గా కూడా వీరిపైన చాలా ప్రభావం చూపించింది అనుకోండి. సో దిస్ స్నేల్ ఇస్ వెరీ డేంజరస్. ఈ వ్యాధిని నిర్మూలించడానికి అక్కడ మెడికల్ క్యాంపెయిన్స్ కూడా పెట్టారు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో సక్సెస్ అంది గైస్, కొన్ని ప్లేసెస్లో సక్సెస్ కాలేదు గైస్. ఎంత బాధాకరమైన విషయం గైస్, ఈ నత్త చైనా ఇంకా జపాన్ మీద ఎంత ప్రభావం చూపించిందో చూద్దాం గైస్. సో లెట్స్ గో. 1956 వరకు ఈ సిస్టోసోమయాసిస్ చైనా జపాన్ ప్రజలపై చాలా ఎఫెక్ట్ చూపించింది. ఎంతోమంది ప్రజలు మరణించారు. 1900లో జపాన్ ఈ వ్యాధిని కనిపెట్టి సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. మొత్తంకి 1910 కల్లా ఈ వ్యాధిని సమూలంగా అరికట్టింది. సిస్టోసోమయాసిస్ డిసీజ్ని పూర్తిగా కంట్రోల్ చేసిన దేశం జపాన్ ఒక్కటే. ఏ విధంగా అంటే అగ్రికల్చర్లో చాలా ఇంప్లిమెంట్స్ తీసుకొచ్చింది. హ్యూమన్స్తో కాకుండా అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చింది. స్నేల్స్ని వాటి రిప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ వచ్చింది. జపాన్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది గైస్ ఆ డిసీజ్ని అరికట్టడానికి. ఈ జపాన్ 50 సంవత్సరాల వరకు ఈ వ్యాధిని రకరకాల విధానాల్లో అరికట్టు వచ్చింది. 1977 తర్వాత ఈ డిసీజ్ సంబంధించిన ఒక్క కేసు కూడా రాలేదు. స్నేల్తో కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుందేమో గైస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్ ఆన్ మై టాపిక్. ఇఫ్ యు వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్నేల్ అండ్ సిస్టోసోమయాసిస్ డిసీజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. దిస్ ఇస్ సుహాస్ రామన్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ ఫ్రమ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హైత్ నగర్. థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ నరసింహ గారు. థ్యాంక్స్ టు మై టీచర్స్ అండ్ పేరెంట్స్. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్.